ఈనాటి యొక్క దివ్య బలి పూజలో ప్రత్యేక విధముగా థ్యాంక్స్ గివింగ్ మ్యాస్ ఫర్ ఆల్ ద బ్లెస్సింగ్స్ షవర్డ్ అపాన్ ఫ్యామిలీ అండ్ ఫర్ ద డిపార్టెడ్ సోల్ ఆఫ్ గాదే ఇనారెడ్డి అండ్ ఆల్ అదర్ సోల్స్ టు రెస్ట్ ఇన్ పీస్ ఆఫర్డ్ బై గాదే లూసిరాణి ఫ్యామిలీ మెంబర్స్. మ్యాస్ ఫర్ ఆల్ మైటీ గాడ్ ఫర్ ఆల్ ద బ్లెస్సింగ్స్ అండ్ ప్రొటెక్షన్ అపాన్ ఆల్ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అండ్ ఆల్ హ్యుమానిటీ ఫ్రమ్ ఆల్ డిసీజెస్ అండ్ వైరసెస్ and for peace and harmony in the whole world, especially on Israel, offered by Kenneth Joseph Holt and family members. For God's mercy upon the departed soul of Boga Maria Karun Kumar, mass offered by Boga Arogyam and family. For the departed soul of Addagadla Nancy Monica, to rest in peace, mass offered by family. For good health of P. Babu Rao, healing from asthma, and for good health of P. Ratnam, Father Cyril Das, SVD, and healing of Y. Nikita from pancreatic problems, and for the intentions of P. Sagar, Padmini, mass offered by P. Babu Rao and Ratnam. For God's blessings upon Balraj, Sahai Raj, and for good job and good marriage proposals, mass offered by Amala. For eternal rest and peace to the departed soul of Pudota Susila, mass offered by family members. వీటితో పాటుగా మన ప్రతి అవసరాన్ని దేవునికి తెలియచేస్తూ మన యొక్క ప్రార్థన దేవుడు ఆలకించి మనందరికీ కూడా మేలులు దయచేయనట్లుగా దేవునికి ఈ యొక్క దివ్య బలి పూజలో ప్రార్థన చేద్దాం. మన కన్నీరు తుడవబడాలి, మన సమస్యలు శోధనల్లో మనకు విడుదల విముక్తి కలగాలి, బలహీనతలయందు దేవుడు బలమును దయచేయాలి, బిడ్డలకు మంచి ఉద్యోగాన్ని దయచేయాలి, చదువులలో దేవుడు తోడ్పాటునివ్వాలి, మనము తలపెట్టినటువంటి ప్రతి కార్యము కూడా నూరంతలుగా ఫలించినట్లు, ఆర్థిక ఇబ్బందులలో దేవుని సహాయము వలన మనకున్న అప్పుల బాధల నుంచి విడుదల కలుగునట్లుగా, సంతానం లేని బిడ్డలకు దేవుడు సంతానమును కలుగు చేయాలని, ఇంకను అనేక రకములైనటువంటి శోధనలు, అనేక రకములైన ఇబ్బందులు అన్నింటిలో కూడా దేవుడు తోడే నడిపించాలని, ఉద్యోగం లేని వారికి ఉద్యోగమును దయచేసినట్లుగా దేవునికి ఈ యొక్క దివ్య బలి పూజలో ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఈ యొక్క దివ్య బలి పూజను యోగ్య రీతిగా కొనియాడి నిమిత్తము మనము చేసినటువంటి తప్పిదములను పాపములను ఒప్పుకుంటూ ప్రభు సన్నిధిలో పాపమన్నింపును క్షమాపణను అడిగి వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొంచున్నాను. ఎలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేస్తేనే ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన మరియమాతను సకల దూనితలను ప్రీతులను సహోదరి సహోదరులారా మిమ్మను మా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని ప్రతిమాల్చున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించదము. అందరము మరొకసారి కళ్ళు మూసుకొని మన మనస్సులను తెరిచి మన విశ్వాసాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. ప్రతి సమస్యకు, శోధనకు, ప్రతి ఇబ్బందికి దేవుడే మార్గము. మన ప్రార్థనను ఆలకించడానికి మన తండ్రి సిద్ధంగా ఉన్నాడు. కనుక ప్రార్థన చేద్దాం. మనుషులను నమ్ముటలేదు, అధికారులను నమ్ముటలేదు, లోకమును నమ్ముటలేదు, కానీ సర్వశక్తిమంతుడైన దేవుని నమ్ముచున్నాము. కనుక దేవుడు తప్పక మన ప్రార్థనలను ఆలకించి ఆ ప్రార్థనను మన విశ్వాసమును బట్టి, మన నమ్మకమును బట్టి, మన విధేయతను బట్టి, ప్రార్థనను బట్టి తప్పక
ఆయన మేలు చేయును. ఆయన మాత్రమే నమ్మదగినవాడు. లేనివాటిని ఉన్నవాటిగా పిలవగలిగిన దేవుడు, ఉన్నవాటిని లేనివాటిగా పిలవగలిగిన సర్వశక్తిమంతుడు. కనుక ఆయన యందు నమ్మిక ఉంచి మన ప్రతి అవసరాన్ని ఆయన చేతుల్లోనికి సమర్పిద్దాం. తండ్రి, ఇక నుండి నీవే న్యాయము చేయమని, ఇక నుండి మీరే మా పక్షమున యుద్ధము చేయమని మన జీవితాన్ని దేవుని చేతుల్లోనికి అప్పగించుకుంటూ ప్రార్థించేదము. ఓ ప్రభువా, మీ దాసులను కనికరించి వారి యందు మీ కృపా వరప్రసాదములను అధికముగా దయచేయము. ఆ రీతిగా వారు దైవ ప్రసాదితమైన విశ్వాసము, నమ్మిక, ప్రేమలో బలపడి మీ కట్టడలను ఆచరించుటలో అప్రమత్తముగా ఉందురుగాక. మీతోను పవిత్రాత్మతోను కలిసి యుగయుగములు జీవించుచు పరిపాలించాడు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనము యిర్మీయా గ్రంథము 7వ అధ్యాయము వచనములు 1-11. యోహాకీము కాలమునకు చెందిన ప్రవచనములు. ప్రభువాణి యిర్మీయాకు ప్రత్యక్షమై ఇట్లనెను, నీవు దేవాలయ ద్వారము వద్ద నిలుచుండి ప్రజలకు ఇట్లు బోధింపుము, ప్రభువును పూజించుటకు ఈ ద్వారము గుండలోనికి వచ్చు యూదావాసులారా, మీరు ప్రభువాక్కును ఆలింపుడు. సర్వశక్తిమంతుడును ఇజ్రాయేలు దేవుడునైన ప్రభు ఇట్లనుచున్నాడు, మీరు మీ ప్రవర్తనమును మీ చేయుదములను మార్చుకొనుడు, అప్పుడు నేను మిమ్మిట వసింపనెత్తును. మీరు ఇది ప్రభు మందిరము, ఇది ప్రభు మందిరము, ఇది ప్రభు మందిరము, మనము సురక్షితంగా ఉండవచ్చును అను మోసపు మాటలను నమ్మవలదు. మీ ప్రవర్తనమును మీ క్రియలను మార్చుకొనుడు. ఒకరి పట్ల ఒకరు నీతితో మెలగుడు. పరదేశులను, అనాథలను, వితంతువులను పీడింపకుడు. ఈ దేశమున నిర్దోషుల నెత్తురును ఒలిపింపకుడు. పరదైవములను కొలిచి వినాశము తెచ్చుకొనకుడు. మీరు మీ బుద్ధిని మార్చుకొందురేని నేను మీ పితరులకు శాశ్వతముగా భుక్తము చేసిన ఈ గడ్డపై మిమ్ము బ్రతుకనిత్తును. కానీ మీరు మోసపు మాటలు నమ్ముచున్నారు, వాని వలన లాభము లేదు. మీరు దొంగతనమునకు, హత్యకు, వ్యభిచారమునకు, అబద్ధ ప్రమాణములకు పాల్పడుచున్నారు. బాలుదేవతను కొలుచుచున్నారు. మీకు తెలియని పరదైవములను ఆరాధించుచున్నారు. ఈ పనులన్నీ చేసి నాదైన ఈ దేవాలయంలోనికి వచ్చి నా ఎదుట నిలుచుండి మనము సురక్షితంగా ఉన్నామని చెప్పుకొనుచున్నారు. మీరు సురక్షితంగా ఈ దుష్కార్యములెల్లా చేయవచ్చుననియే మీ తలపు. నాదైన ఈ దేవళము దొంగలు తలదాచుకుని గుహ కాదు. నేను మీ కార్యములెల్లా గమనించుచునే ఉందును. ఇది ప్రభువాక్కు, ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. సృజించిన దేవా నీకే నీకే స్తోత్రము. ఈ భూలోకమంతా సృజించిన దేవా నీకే నీకే స్తోత్రము. ఉదయించే సూర్యుడు, వెలువందే చంద్రుడు, కళకళ మెరిసే తారలు, ఉదయించే సూర్యుడు, వెలువందే చంద్రుడు, కళకళ మెరిసే తారలు, నీ ప్రేమను చాటుచున్నాయి.
మహిమను పొగుడుచున్నాయి, నీ ప్రేమను చాటుచున్నాయి దేవా, నీ మహిమను పొగుడుచున్నాయి. ఈ అందాల లోకము సృజించిన దేవా, నీకే స్తోత్రం. ఈ భూలోకమంతా సృజించిన దేవా, నీకే స్తోత్రం. ప్రభువు మీతో ఉందిరుగాక. మీ ఆత్మతోను ఉందిరుగాక. పునీత మత్తయ్య గారు వ్రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 13వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 24 నుండి 30 వరకు వాక్యము. మత్తయి సువార్త 13వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 24 నుండి 30 వరకు వాక్యము. యేసు వారికి మరొక ఉపమానమును చెప్పెను. పరలోక రాజ్యము తన పొలమునందు మంచి విత్తనములు చల్లిన వానిని పోలియున్నది. జనులు నిద్రించు వేళ వాని పగవాడు వచ్చి గోధుమలలో కలుపు గింజలు చల్లిపోయెను. పైరు మొలచి వెన్ను విడిచినప్పుడు కలుపు మొక్కలు కూడా కనిపింపసాగెను. అప్పుడు ఆ యజమానుని సేవకులు అతని యొద్దకు వచ్చి, అయ్యా, నీవు పొలములో మంచి విత్తనములు చల్లితివి కదా, అందులో కలుపు గింజలు ఎట్లు వచ్చి పడినవి అని అడిగిరి. అందుకు అతడు, ఇది శత్రువు చేసిన పని అనెను. అంతట వారు, మేము వెళ్ళి వానిని పెరికి కుప్పవేయుదుమా అని అడిగిరి. వలదు వలదు, కలుపు తీయబోయి గోధుమను కూడా పెళ్లగింతురేమో, పంటకాలము వరకు రెండిటినీ పెరగనిండు, అప్పుడు కోతగాండ్రతో ముందుగా కలుపు తీసి వానిని అగ్నిలో వేయుటకు కట్టలు కట్టుడు, గోధుమలను నా గిడ్డంగులలో చేర్పుడు అని చెప్పెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. 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 Hallelujah. 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 దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుడు మనలను దీవించును గాక. ఆమేన్. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మరల మరొక చక్కటి ఉపమానంతోటి మనందరితో కూడా మాట్లాడుతున్నాడు. గోధుమలు కలుపు గింజలు చదువుకున్నటువంటి వాక్యములో కొన్ని చక్కటి మాటలు మనకు కనిపించున్నవి. పరలోక రాజ్యము తల పొలమునందు మంచి విత్తనములు చల్లిన వానిని పోలియున్నది. మంచి విత్తనములు మొదటిది. రెండవది, జనులు నిద్రించు వేళ వాని పగవాడు వచ్చి గోధుమలలో కలుపు గింజలు చల్లిపోయెను. మంచి విత్తనములు విత్తబడినవి, కానీ జనులు నిద్రించిన సమయంలో అపవాది రావటము, కలుపు గింజలను కలపటము జరిగింది. అటు తర్వాత మనం చూసినట్లయితే దేవుడు చెప్తున్నాడు కదా, అందుకు ఇతడు, ఇది శత్రువు చేసినటువంటి పని అని చెప్పారు. చివరిగా ఏం చెప్పారనంటే, వలదు వలదు, కలుపు తీసివేయబోయి ఒకవేళ మీరు గోధుమని పెరికివేతురేమో, కనుక రెండిటిని పంట కాలము వరకు పెరగనిండు అని చెప్పబడినటువంటి మాటలు మనకు ఇక్కడ ఈ వాక్యంలో కనిపిస్తున్నాయి. అయితే ప్రత్యేక విధంగా మనము, ఇది శత్రువు చేసినటువంటి పని, ఈ శత్రువు ఏం పని చేస్తున్నాడు అని కొంతసేపు ధ్యానం చేసుకుందామండి. శత్రువు చేసేటువంటి పనులు ఎలా ఉన్నవో అని ఒకసారి మనము ఆలోచించేద్దాం. శత్రువు చేసేటువంటి పని ఏంటంటే, మనకు గతించిపోయినటువంటి జీవితాన్ని నిరంతరం కూడా నీకు జ్ఞాపకం చేస్తూనే ఉంటుంది. ఒక మనుషుడు అనుకుంటాడు, ఇప్పటి వరకు నేను పాపపు జీవితాన్ని జీవించాను, ఇప్పటి వరకు అనేక బలహీనతలలో వ్యసనాలలో నేను జీవితాన్ని జీవించాను, ఇకనైనా సరే రక్షణను తెలుసుకున్నాను, ఇక నుంచి అయినా సరే యేసయ్య బిడ్డగా బ్రతకాలని ఆశపడి ఒక మంచి నిర్ణయానికి వస్తాడు. నిర్ణయానికి వచ్చిన తర్వాత నుంచి శోధన ఒకటి కాదు, రెండు కాదు, ప్రతి దినము అనుక్షణము ఆ జీవితంలో శోధన ఎదురవుతూనే ఉంటుందండి. ఎందుకంటే సాతాను యొక్క పని ఏంటి అనంటే, ఒక విశ్వాసిని రక్షణలో స్థిరపడనివ్వదు, ఒక విశ్వాసిని దేవుని ప్రకారంగా ఎదగనివ్వదు. కనుక
ఆ అపవాది ఏం చేస్తాడనంటే, గతించిపోయినటువంటి నీ జీవితం ఎలా ఉన్నదో నీకు మరలా మరలా నీకు జ్ఞాపకం చేస్తూనే ఉంటాడు. ఏమంటాడంటే, ఇదిగో నిన్నటి వరకు నువ్వు పలానా తప్పు చేసావు కదా, నిన్నటి వరకు నువ్వు ఇలా మాట్లాడావు కదా, నిన్నటి వరకు సంతోషంగా గడిపావు కదా, స్నేహితులతో ఎంజాయ్ చేసావు కదా, చక్కగా స్నేహితులతో కలిసి కావలసినంత తాగావు కదా, కావలసిన సినిమాలు చూసావు కదా, కావలసిన చోటుకి వెళ్ళావు కదా, ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవించావు కదా, ఎంత సంతోషించావు నువ్వు. ఇప్పుడు ఎందుకని ఆ జీవితాన్ని నువ్వు జీవించట్లా? ఇప్పుడు చూడు నీ జీవితం ఎలా ఉందో. నీకు స్నేహితులు లేరు, నీ జీవితంలో సరదా లేదు, సంతోషం లేదు, ఆనందం లేదు, సుఖం లేదు అని చెప్పి సాతానుడు ఏం చేస్తాడంటే, నిన్ను నీ గత జీవితానికి ఇప్పుడున్న జీవితానికి పోల్చి చేస్తూ నిన్ను మరల వెనుకకు లాగటానికి విశ్వ ప్రయత్నము చేస్తూనే ఉంటాడండి. మరలా అంటాడు కదా, ఒక్కసారి చేస్తే ఏం కాదులే అని అంటాడు. నువ్వు ఇట్లా తప్పు చేసి సంవత్సరమైంది, 2 సంవత్సరాలైంది, ఒక్కసారి చేసుడు ఏం కాదు, ఒక్కసారే కదా అని నిన్ను మరల ఆ ప్రలోభానికి గురి చేస్తాడు. గురి చేసినప్పుడు నిజమే కదా, నేను ఎంత సంతోషపడ్డాను, చక్కగా స్నేహితులతోటి కావలసిన చోటుకి వెళ్ళాను కదా, కావలసినటువంటి జీవితాన్ని నేను జీవించాను కదా. కానీ ఇప్పుడు దేవుని బిడ్డగా అయిన తర్వాత ఎన్ని శోధనలు, అనేక అప్పులు, బాధలు, సంతోషం లేదు, దుఃఖమే, ఆరోగ్యం లేదు, నెమ్మది లేదు, ప్రశాంతత లేదు, సమాధానం లేదని నీకు నువ్వుగా మరలా అనుకొని ఒక్కసారే కదా అని నువ్వేం చేస్తావంటే, మరలా ఆ పాపంలోనికి కొట్టువేయబడతావు, ఆ పాపంలోనికి మరలా లాగివేయబడతావు. ఇది సాతానుని యొక్క మెయిన్ వర్క్. తనకున్న ధ్యేయమల్లో ఒకటే ఒకటి, ఒక రక్షణ పొందుకున్నటువంటి విశ్వాసిని చెదరగొట్టాలి, పాడు చేయాలి, మరలా బలహీనుని చేసి పాపం అనేటువంటి కుంపట్లోనికి మరలా నిన్ను లాగుటయే తనకున్నటువంటి ధ్యేయము. మరేం లేదు. ఒకసారి వాక్యం చదువుకుందాము. పేతురు గారు రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయము 8వ వచనము. మెలకువతో జాకూరులై ఉండుడు, మీ శత్రువగు సాతాను గర్జించు సింహము వలె తిరుగుచు ఎవరినేని కబళింపచున్నాడు, దృఢవిశ్వాసులై వానిని ఎదురింపుడు. చాలు, ఇక్కడ పేతురుగారు చెప్తున్నారు కదా, మెలకువతో జాగరూకులై ఉండుడు, మీ శత్రువగు సైతాను గర్జించు సింహము వలె తిరుగుచు ఎవరినేని కబళింప చూచుచున్నాడంట. ఎందుకని? మెలకువ కలిగి ఉంటే ఇది ప్రలోభమని, ఇది మాయా అని చెప్పేసి అని నీకు నీ మనసునితో మాట్లాడాలి. వాక్యం మరలా చెప్తుంది కదా, లోకము దాని వ్యామోహము గతించును, కానీ దేవుని యొక్క వాక్యము ప్రకారము జీవించువాడే చిరంజీవి యోగునని వాక్యం మనకు తెలియచేస్తుంది. కానీ సాతానుడు ఏం చేస్తున్నాడు, లోకమును నీకు చాలా అందంగా కనిపించినట్లు చేస్తాడు. ఈ లోకములో ఉన్న సమస్తము కూడా శాశ్వతమని ఒక ప్రలోభానికి నిన్ను గురి చేస్తాడు. గురి చేశాడని నువ్వు గురయ్యావు అనుకోండి, నీ జీవితము ఎంతవరకైతే కాపాడుకున్నావో ఒక్కసారిగా మరల నీ జీవితాన్ని చేజేతుల నీవే నాశనము చేసుకున్నవాడు అవుతావు. సాతానుడి యొక్క పనేంటయ్యానంటే నిన్ను ఎదగనివ్వకూడదు. నువ్వు బలపడితే మరికొంతమందిని దేవుళ్ళకి తీసుకొస్తావు కదా, నువ్వు మారితే నీ కుటుంబం మారిది కదా, నువ్వు విడిచిపెడితే అనేక మందిని ప్రతి బలహీనతల నుంచి నువ్వు బయటికి తీసుకొస్తావు కదా. అదే నిన్నే పాడు చేస్తే, నిన్నే లోకస్తునిగా మారిస్తే నువ్వు ఎలాంటి ప్రయత్నం చేయవు కదా. కనుకనే సాతానుడు నిన్ను పాడు చేయాలని నిరంతరము కూడా ఒక సింహము వలె గర్జించుచు నిన్ను పాడు చేయటానికి తిరుగుచున్నది. కనుక నీవు మెలకువ కలిగి జాగరూకత వహించి ఏది దేవుని క్రియ, ఏది దేవుని మార్గము, ఏది అపవాది క్రియ, ఏది ప్రలోభము, ఏది భ్రమ అని గుర్తించగలిగినటువంటి జ్ఞానాన్ని మనము కలిగి జీవించాలి. బైబిల్ గ్రంథంలో మనందరికీ కూడా ఒక చక్కటి ఉదాహరణ సంసోను. సంసోనుని గురించినటువంటి దేవుని ప్రణాళిక ఏంటి అంటే,
అతడు ఇస్రాయేలు ప్రజలను ఫిలిస్టీయుల బారి నుంచి రక్షించాలి. ఒక రక్షకునిగా దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి మహా గొప్ప బలవంతుడు సంసోను. కానీ ఏం జరిగింది? తన విధి నిర్వహణలో ఎంతవరకు నమ్మకంగా ఉన్నాడు సంసోను? అంటే కొంతవరకు ఉన్నాడు. ఎప్పటి వరకు? శరీరపరమైనటువంటి ఒక బలహీనత తన వంత తన చెంతకు చేరనంత వరకు చాలా బలంగా ఉన్నాడు. దేవుని యొక్క ఆత్మ బలముగా ఆవేశించి ఎంతో దేవుని కొరకు కార్యాలు చేయడానికి సిద్ధపడ్డాడు సంసోను. కానీ ఒక సమయం వచ్చింది. ఆ సమయం వచ్చేసరికే ఎంత బలహీనుడైపోయాడనంటే చెప్పకూడనటువంటి రహస్యములను సైతము చెప్పేటువంటి పరిస్థితి, వెళ్ళకూడనటువంటి పరిస్థితికి వెళ్ళలేకుండా ఉండేటువంటి పరిస్థితి, బహుబలము కలిగినటువంటి వ్యక్తి అత్యంత బలహీనుడిగా మార్చబడినటువంటి పరిస్థితి. కారణమేంటి అంటే వాక్యం సెలవేస్తుంది కదా, పౌలు గారు ఎఫెసీయులకు రాసిన లేఖ 6:16 అన్ని సమయములందును విశ్వాసమును డాలుగా చేసుకొనుడు, దుష్టుడు ప్రయోగించు అగ్ని బాణములను అన్నిటినీ దానితో ఆర్పివేయగలడు. చాలు, ఇక్కడ మనకు చెప్పబడినట్లయితే దుష్టుడంట అగ్ని బాణములు ప్రయోగిస్తున్నాడంట. ఏంటి అగ్ని బాణములు అంటే? ప్రతి మనిషిలో ఒక విధమైనటువంటి బలహీనత దాగున్నది. ఆ బలహీనతను నీకు జ్ఞాపకం చేసి పదే పదే అదే బలహీనతని నీ మీద వాడుతూ ఉంటే ఏం చేస్తావు? సంసోను అదే కదా చేసింది. ఒకసారి అబద్ధం చెప్పాడు, రెండోసారి అబద్ధం చెప్పాడు, మూడోసారికి నిజం చెప్పేశాడు. ఎందుకనంటే అతడు ఆ స్త్రీకి బానిసగా మార్చబడ్డాడు, శరీర పాపానికి బానిసగా మార్చబడ్డాడు. సాతానుడు సంసోను యొక్క జీవితాన్ని కబళించి వేసింది. దేవుడు సంసోనుని బట్టి ప్రణాళికను అంతటిని కూడా నాశనం చేసేసింది. కేవలము సాతానుడు వేసినటువంటి అగ్ని బాణమును జయించలేనటువంటి బలహీనతలో సంసోను ఉండబట్టి దేవుని యొక్క గొప్ప ప్రణాళికలో కొట్టివేయబడ్డాడు. ఈ రోజున అనేక మంది అటువంటి పరిస్థితులను బ్రతుకుతున్నారు కదా. సాతానుడు నీకు నీ గతాన్ని జ్ఞాపకం చేస్తుంటే దేవుడు నీకు నీ భవిష్యత్తును జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకరేమో నీ వైపు పొద్దాకల నీకు చెప్పే మాట నీవు బలహీనుడు అని చెప్తున్నట్లు నీ ఎడమ చెవులు వినపడితే నీ కుడి చెవులు దేవుని ఆత్మ చెబుతుంది కదా, నీవు బలహీనుడివే కానీ నా వలన నాతో నీవు బలవంతుడివి అని దేవుని యొక్క ఆత్మ నీతో మాట్లాడుతుంది. ఇదిగో నీవు చేయలేవు అని నీకు సాతానుడు చెప్తా ఉంటే దేవుడు అంటున్నాడు కదా, అవును నీవు చేయలేవు కానీ నా శక్తి వలన నీవు సమస్తమును చేయగలవు. నీవు జయించలేవని చెప్తుంటే దేవుని ఆత్మ చెబుతుంది కదా, నా శక్తి వలన సమస్తాన్ని నువ్వు జయించగలవు అని దేవుని వాక్యం చెప్తుందండి. బైబిల్ గ్రంథం చెప్తుంది కదా, దేవుడు ఒక మనిషి ముందంట మంచిని చెడును శాపమును ఆశీర్వాదమును ముందుంచడంట, జీవాన్ని మరణాన్ని ముందుంచడంట. నువ్వు ఏది ఎన్నుకో నీ ఇష్టం అన్నాడంట దేవుడు. నువ్వేమి ఎన్నుకుంటున్నావు? సాతాను పని ఏంటేనంటే నువ్వు మంచిని ఎన్నుకున్నావు అనుకో, నిన్ను మరలా ఎలా పాడు చేయాలనేటువంటి ప్రయత్నమే సాతానుది. నిన్ను ఎలా దేవునికి దూరం చేయాలో అన్ని ప్రణాళికలు సాతానుడు చేస్తూనే ఉంటాడు, అనేక ప్రయత్నాలు చేస్తాడు, చివరి క్షణం వరకు కూడా ప్రయత్నము చేస్తూనే ఉంటాడు. కనీసం మాటలైనా తప్పు దొరలేదు కదా, మాటలు చేసి చేపిద్దామని, మన దృష్టి ద్వారా చేపిద్దామని, మన క్రియల ద్వారా చేపిద్దామని, జీవితం ద్వారా అనేక పాపాలు చేయించడానికి సాతానుడు వదలనటువంటి అగ్ని బాణములు లేవు. మనకి చిన్న ఉదాహరణ ఎవరు అనంటే గొప్ప ఉదాహరణ యేసుక్రీస్తు వారు. 40 దినముల పాటు ఉపవాసం చేసినటువంటి యేసుక్రీస్తు వారు అరణ్యంలో కొనుకోబడినప్పుడు జరిగింది ఏంటండి? 40 దినముల పాటు ఆహారం ఉపజించినటువంటి వ్యక్తికి ఏం కావాలి, ఏం అవసరమైంది? ఆహారమే కదా, అవునా? ఆహారమే. అందుకనే సాతానుడు వచ్చేసి అన్నాడు కదా, ఇదిగో నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెలుగా మార్చుకొని తిను అని చెప్పేశాడు.
ఎందుకు ఆ మనిషికి ఆ సమయంలో అవసరమేంటి? ఆహారము. 40 దినముల పాటు ఏం తినలేదు కాబట్టి ఆహారమే మొదటి అగ్నిబాణము. ఎంత చక్కగా జయించారు యేసుక్రీస్తు వారు తెలుసా? మనుష్యుడు కేవలము రొట్టె వలననే జీవింపడు, కానీ దేవుడు వచించు ప్రతి మాట వలన మనుష్యుడు జీవించును అని చాలా స్పష్టంగా చెప్పేశారు కదా. మరి మనలో ఏంటి ప్రాబ్లం? మనలో ఏంటి ప్రాబ్లం ఆలోచించే. యేసుక్రీస్తు వారు నీ ముందు చూపిస్తున్నారు కదా, ఇదిగో నీవు నా బిడ్డగా మార్చబడ్డావు కాబట్టి నీ జీవితము ఇలా ఉండబోతుంది అని. ఒక నూతనమైనటువంటి జీవితానికి దేవుడు మార్గాలు తెరిస్తే సాతానుడు ఆ జీవితంలోనికి ప్రవేశించకుండా నిన్ను మరలా బలహీనుని చేసి, మరలా నీ గతాన్ని జ్ఞాపకం చేసి నిన్ను వెనుకకు లాగుతూనే ఉంటాడండి. దీనికి మరొక చక్కటి ఉదాహరణ ఇశ్రాయేలు ప్రజలు 430 సంవత్సరముల పాటు బానిసత్వంలో బ్రతికారు. బానిసల వలె కష్టాలకి, కన్నీళ్ళకి, ఇబ్బందులకు, ఇరుకులకు అన్నింటిలో కొట్టుమిట్టాడుతున్నటువంటి ఆ జీవితాలు మొరపెట్టారంట. దేవుడికి మొరపెట్టినప్పుడు దేవుడు ఆలకించి వారిని బానిసత్వం నుంచి విడిపించి దేవుడు వాగ్దాన భూమికి తీసుకెళ్ళటానికి ప్రయత్నం చేస్తున్నారు. వాగ్దాన భూమి అనేటువంటి ఒక ఆ ప్రామిస్ని దేవుడు మార్గాన్ని తెరిస్తే అక్కడ మీకు ఎలా ఉండబోతుంది జీవితం అని చెప్పారు దేవుడు. స్వేచ్ఛ, స్వాతంత్ర్యము, పాలు తేనెలు కురిపించేటువంటి ఒక ఉన్నతమైనటువంటి సువిశాలము కలిగినటువంటి దేశాన్ని దేవుడు గొప్ప బహుమతిగా వారికి ఇవ్వటానికి సిద్ధపడ్డాడని చెప్పాడండి. ఇది దేవుని మాట. కానీ అపవాదం ఏం చేస్తుంది తెలుసా? ఎడారిలో తినటానికి భోజనం లేదు, దృష్టి ఎక్కడికి వెళ్ళింది? ఇశ్రాయేల్ ప్రజలది. ముందుకుందా వెనక్కుందా? వెనకకే. వెనకెలా ఉంది బ్రతుకు? బానిసత్వం, కొట్టబడ్డారు, అవమానాలు పొందుకున్నారు, నిందలు వచ్చినాయి, వాళ్ళ గురించి పట్టించుకున్నవాడు లేనటువంటి పరిస్థితి. అక్కడ దొరికినటువంటి ఉల్లిపాయల కోసమా, దోసకాయల కోసమా బ్రతుకు కాదు కదా. వాళ్ళు బానిసత్వాన్ని మరలా కోరుకుంటున్నారు, కానీ విడుదలను కాదు, విముక్తిని కాదు, స్వేచ్ఛను కాదు, పాలు తేనెలు కురిపించినటువంటి ఒక దేశాన్ని కాదు, బానిసలుగా బ్రతకడానికి మరలా వెనుకు తిరిగి చూస్తున్నారు. సాతాను చేసేటువంటి పనులు ఇలా ఉంటాయండి. చాలామంది కూడా కొంతమంది మాటలతోటి మాయ చేస్తారు, మరికొంతమంది చేతులతోటి మాయ చేస్తారు. ఇక్కడ సాతానుడు ప్రతి విధంగా కూడా మాయ చేస్తూనే ఉన్నాడండి. ఇది మాయ అని గుర్తించలేనటువంటి గ్రుడ్డితనంలో బ్రతికితే, గుర్తించలేనటువంటి అజ్ఞానంలో బ్రతికితే నీవు కలుపు గింజవలే పెరిగివేయబడతావు. ఎందుకంటే కోత సమయం వచ్చేంత వరకు కూడా యజమానుడు ఓపికగా ఎదురుచూస్తున్నాడు. కనిపించడానికి గోధుమలు, కలుపు రెండు చూడటానికి ఒకే విధంగా కనిపిస్తాయి. తొందరలో మీరు గోధుమను పీకి వేస్తారేమో, అందుకనే తొందరపడద్దు, ఆగండి అని చెప్పేసని దేవుడు ఆపుతున్నాడండి. నీవు గోధుమగా నాటబడిన వ్యక్తివైతే నువ్వు గోధుమగానే నువ్వు కోతకు రెడీ అవ్వాలి. గోధుమలనే దేవుడు, యజమానుడు తన గిడ్డంగుల్లోనికి చేర్చుకుంటాడు, కలుపుని పెరికి అగ్నిలో వేయబోతున్నాడు. మరి నువ్వేంటి? గోధుమవేనా లేదా కలుపువా? ఏమై ఉన్నావు? సాతాను క్రియలను నీవు గుర్తించలేనటువంటి అజ్ఞానంలో బ్రతికితే, నీవు నిద్రమత్తుల జీవితాన్ని జీవిస్తూ ఉంటే, సోమరి వలె జీవిస్తూ ఉంటే నీ ఆత్మను నీవు కోల్పోవటానికి ఎంతో సమయం లేదు. ఎందుకు అనంటే నీవు జాగరూకత లేనివాడవైతే, మెలకువగా లేకపోతే అపవాది తను చేయవలసినటువంటి కార్యములన్నింటినీ కూడా నీ జీవితములు చేసేసి నిన్ను మరల తిరిగి కోలుకొలినటువంటి
విధంగా సాతానుడు చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. కనుక మనమందరము కూడా ఆలోచన చేద్దాం, మనమందరము కూడా సిద్ధపడదాం. ఏది దేవుని క్రియ, ఏది సాతాను క్రియ? దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడు, సాతానుడు ఏం మాట్లాడుతున్నాడు? ఎటువంటి బలహీనతలను అపవాది నిన్ను నాశనం చేయడానికి సృష్టిస్తున్నాడు? వాటి నుంచి బయటపడటానికి దేవుడు నీకు ఎటువంటి మార్గాన్ని ఆయన సిద్ధపరచు ఉంచాడు? మెలకువ కలిగి దేవుని ప్రకారంగా ఆశీర్వాదాన్ని పొందుకుందాం, దేవుని ప్రకారముగా జీవాన్ని కలిగి జీవిద్దాం, దేవుని ప్రకారముగా సంతోషముతోటి ఆనందముతోటి ఆశీర్వాదములతోటి బ్రతుకుదాం. సాతానుడు ఈ లోకపరంగా నిన్ను ప్రలోభ పెడితే, కనిపించదంతా కూడా నిజమా అని చెబితే, జ్ఞానము కలిగి లోకము గతించును, లోకములో ఉన్న సమస్త వ్యామోహములు గతించును అనేటువంటి జ్ఞానము కలిగి జీవించడానికి ప్రయత్నం చేద్దాం. కళ్ళు మూసుకున్నట్లయితే ఒక చిన్న ప్రార్థన చేద్దాం. ఆ దేవాతి దేవుడు మరలా మనందరి ఎడల జాలి కలిగి, దేవుని యొక్క క్రియలు ఎలా ఉన్నవి, అపవాది క్రియలు ఎలా ఉన్నవి అని దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్ను నీవు బానిసవు కావు అని పిలుస్తున్నాడు, నీవు కుమారుడివి అని చెప్తున్నాడు, నీవు దేవునికి వారసుడివి అని చెప్తున్నాడు. కానీ అపవాది నీవు బానిసవు అని చెప్తున్నాడు, నీవు బలహీనుడవు అని చెప్తున్నాడు, నీవు జయించలేవు అని చెప్తున్నాడు. కానీ దేవుని వాక్యము, దేవుని ఆత్మ ఈరోజు నీతో మాట్లాడుతున్నది, నీవు సమస్తమును ఆయన శక్తి వలన జయించగలవు, ఆయన కృప వలన సమస్తమును దాటగలవు, ఆయన కృప వలన నీవు బలవంతుడిగానే ఈ లోకములో బ్రతకగలవు. ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుంటూ, దేవా నా ప్రతి బలహీనతలో నాకు బలమును దయచేయండి, ప్రతి అగ్నిబాణమును జయించగలిగిన సర్వాంగ కవచమును నాకు దయచేయండి, సాతానుకి అపవాదికి ఏ బలహీనతకు లోను కాకుండా మీ యొక్క ఆత్మబలమును నాకు దయచేయండి అని దేవునికి ప్రార్థన చేద్దాం. ఏ మనుష్యుడు కూడా బలహీనుడు కాడు, ప్రతి మనుష్యుని అందు దేవుని ఆత్మ ఉన్నది, ఆత్మ సమస్తమును జయించగలిగినటువంటి ఆత్మ. దేవా మీ కృపలో మమ్మల్ని అందరినీ కూడా దర్శించమని, మేము గోధుమగా నాటబడి గోధుమగానే మీ సన్నిధికి చేరే భాగ్యమును మాకందరికీ దయచేయమని ఈ మనవులన్నింటినీ నజరుడైన యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. సమస్తమును సృష్టించిన ప్రభువైన సర్వేశ్వర నీకు స్తుతి కలుగును గాక. ఏలైనా మేము అర్పించు ఈ అప్పమును మీ ఉదారాత్మములను పొందితిని, భూఫలమును మానవ శ్రమ ఫలమునని ఇది మాకు జీవహారము కానున్నది. ప్రభువాను మా హృదయ కానుక, సమస్తమును సృష్టించిన ప్రభువైన సర్వేశ్వర మీకు స్థితి కలుగును గాక. ఎలైనా మేము అర్పించు ఈ ద్రాక్షరసమును మీ ఉదరాత్మవలన పొందితివి, ద్రాక్షరసమును మానవ శ్రమ ఫలమునని ఇది మాకు ఆధ్యాత్మిక పానము కానున్నది. మమ్ముల పిలిచావు, నీ శిష్యులుగా మలిచావు, ప్రియమున మమ్ముల పిలిచావు, నీ శిష్యులుగా మలి
సహోదరి సహోదరులారా, నేను మీరును అర్పించిన ఈ బలి సర్వశక్తి గల్పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థింపుము. ప్రభువు తన నామస్తి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీసం ప్రయోజనం కొరకును స్వీకరముల ద్వారా ఈ బలిని స్వీకరించిన గాక. ఓ సర్వేశ్వర, ఈ పరిపూర్ణమైన ఏకైక బల్యార్పణమునందు ధర్మశాస్త్రము విధించిన అన్ని విధములైన అర్పణములను పూర్తి చేసి తిరి మీ విశ్వాస పాత్రులైన సేవకులు సమర్పించే ఈ బలిని అంగీకరించమని ప్రతిమాలుచున్నాము. ఆబేలు కానుకను దీవించిన విధముగా ఈ బలిని పవిత్రమునర్చుము. తత్ఫలితముగా ఒక్కొక్కరు భక్తితో మీ వైభవమునకు అర్పించినవి సర్వ ప్రజల రక్షణమునకు ఉపకరించునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము, ఆమేన్. ప్రభువు మీతో ఉందిరుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట ఇత్తము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఏచుటను మీకు కృతజ్ఞతా వందనములు. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మీ వాక్కు అయిన క్రీస్తు ద్వారా సమస్తమును సృష్టించితిరి. మమ్మును విమోచించుటకై మీరు పంపిన రక్షకుడు అతడే. అతడు పవిత్రాత్మ వలన శరీరము ధరించి కన్యక నుండి జన్మించెను. మీ చిత్తమును నెరవేర్చుచు మీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుచు అతడు తన హస్తములను చాచి శిలువపై శ్రమలను అనుభవించెను. ఇట్లు అతడు మరణపు సంఖ్యలను తెంచి ఉత్థానమును అనుగ్రహించెను. కనుక దేవదూతలతోనూ పుణ్యతలతోనూ కలిసి మీ ఏకస్వరముతో మీ మహిమను ప్రకటించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమైన హోసాన, ప్రభు నామమును ఎంచి వాడు ధన్యుడు. మహోన్నతమైన హోసాన. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వపవిత్రతకు ఊటయు మీరే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తన ఇష్టపూర్తిగా అప్పగించుకునేటప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఎలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఓ నాయన వారా, ఓ నా సర్వేశ్వర. ఆ విధముగననే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము. ఎలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవేయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటిదము, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించున్నాము. మీ సముఖమును నిలచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలువరమగమము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమందంతట వ్యాపించి ఉన్న మీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా జయరావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థానముగ్ధమైన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారిని అందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్లియగు మరేమాతతోనూ, పునీత అపోస్తలతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితముల భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్మల్ని స్తుతించి మహిమపరచదము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గలపితైన సర్వేశ్వర, పవిత్రాత్మతో ఏకమైండు మీకు యుగయుగములు గౌరవ మహిమలు కలుగునుగాక, ఆమేన్.
మరొకసారి మన అవసరములన్నింటినీ కూడా దేవునికి తెలియచేస్తూ భక్తి శ్రద్ధలతో ప్రభువును ప్రార్థిద్దాం. దేవుడు మనందరి ఎడల కనికరము కలిగి మన విన్నపములను దేవుడు ఆలకించి నెరవేర్చినట్లుగా మరొకసారి ప్రభు సన్నిధిలో బిగ్గరగా అందరం కలిసి మొరపెడదాం. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడినగాక, మీ రాజ్యము వచ్చినగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరినగాక, నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము, మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపము, మా శోధన ఎందు ప్రవేశింపిన ఒక కీడులో నుండి మమ్మల్ని రక్షింపము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మల్ని రక్షింపము, మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు వాగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము నీదే రాజ్యము, నీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువ, మా పాపములను లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్తము ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని యొక్క శాంతి సమాధానములు ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరుని గురిపిల్ల, లోక పాపములను ప్రహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గురిపిల్ల, లోక పాపములను ప్రహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గురిపిల్ల, లోక పాపములను ప్రహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించుడు యేసుక్రీస్తు ప్రభువు. ఈ ప్రేమ విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, నీవు నా యంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ నీ ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. ఆత్మాంధకారమును అణచివేయును ఈ భోజనం, ఆత్మాంధకారమును అణచివేయును ఈ భోజనం, ప్రభు భోజనం. అనురాగపు ఈ భోజనం, అనువీర బలి భోజనం. ప్రార్థించదము. ఓ ప్రభువా, కనికరించి మీ ప్రజలకు అతి సమీపమున ఉండుమని మిమ్మును ప్రతిమాలుచున్నాము. స్వర్గపు ఆహారముతో సంతృప్తి చెందిన మేము మా ఆది పాపపు దుస్థితిని విస్మరించి నూతన జీవితమును జీవింపగలుగునట్లు మీ కృపను అనుగ్రహింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము, ఆమేన్. ప్రభువు మీతో ఉందిరుగాక. మీ ఆత్మతోనూ ఉందిరుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు, పిత, పుత్ర, పవిత్ర ఆత్మ సదాకాలము మనలను దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక, ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి దేవుని ప్రేమలో సేవలో జీవించదము. సర్వేశ్వరునికి వందనములు. తల్లి సన్నతించెదం సదా నిన్ను పొగడెదం.